वचन महिला साधिकारत साधे दिशा मन गौरव मुख्यमंत्री वर्यु चर्यकोनी वारी अगर उ नलब संवस अरवे संवस वयस की चयूत अने पधक द्वारा मरी पारिश्रामिकवेगा वारी प्रोत्साहन दिवंगत नेता राजशेखर रेड्डी कल को लक्षाधिकार चूड़ कल रोजना निजम चेस्तू मनमंदर महिला साधिकारत साधे दिशा गौरव मुख्यमंत्री वर्य मन अर अला अट् महिला साधिकारत अनेडो ले रोजना डयास मीद चूसा इक प्रांगण में चूसा इदंत संवसाल मन साध महिला साधिकारत अभी मन जगन वाले साध्यमें गर्वपड़ना ने रोजना मरी महि आत्माभिमा का सवत इंट नेरवे मन अर मुफ रू लक्ष स्थला मरी इर लक्ष इंड जो आड़बिडल भद्रता दिशा चटा चयन जी अंतका आ दिशा चटने के इंका पे उम्मीद दिशा यापरा जी रोजना याप द्वारा एंत मंद तम तम रक्षकने विधा अ उपयोगपड़ी अला मन अंदर बिडल याग्यम कोसम राबो तरम याग्यम कोसम अंगनवाडी सेंटर्स द्वारा इच्छे वैएसआर संपूर्ण पोषण मरी वैएसआर संपूर्ण पोषण प्लस अने रोजना मरी एंत मंदी पेदल की चकटे पौष्टिकाहारा वारू रक्तहीनता की दूर चेसे विधा चर्यन जी मरी गतंलो चंद्रबाबु नायडु गारु पालन चूसते डोक्रा रुणमाफी चेस्तामनि चेप्पि आ रोजना मोसम चेशारु सुन्ना वड्डी इस्तामनि चेप्पि मोसम चेशारु महिळलनु पारिश्रामिक वेत्तलुगा चेस्तामनि चेप्पि मोसम चेशारु महिळलनु लक्षाधिकारुलुगा चेस्तामनि चेप्पि मोसम चेशारु ఇలాంటి మోసాలు చంద్రబాబు మాకొద్దని చెప్పి 2019 లో మా అందరి మంచి కోరే మనసున్న మహారాజు మాకు కావాలని చెప్పి జగనన్నని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మహిళా సోదరి మనలందరికీ నా పాదాభివందనం ఈ రోజున రాజకీయ సాధికారత ముఖ్యంగా कैबिनेट मुगर महिला मंत्री प्राधान्यता इव जी महिनी राष्ट्रा की होम मिनिस्टर चयन जी जगन महिनी डिप्यूटी सीएम चयन जी रोजना अदे कोव महिला शाख मंत्री मा मुगर की बाध्यत अपचेपी मरी महिला साधिकारता एक्ड़ो ले मन राष्ट्र कैबिनेट नुंडे स्टार्ट निरूपिंचिना ఏకైక నాయకుడు మన జగనన్న ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయ సాధనకి మరి తొలి క్యాబినెట్ లోనే 60% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది అంతే కాకుండా ఈ రోజున నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో 50% మహిళలకు అవకాశాలు ఇస్తూ ఈ రోజున జగనన్న తీసుకున్న నిర్ణయం మరి మహిళా లోకమంతా కూడా ఆనందపడే విధంగా మరి ఎక్కడ అట్టడుగున ఉన్న వర్గాలకు కూడా ఈ రోజున పదవులు ఇచ్చే అవకాశం జగనన్న హయాంలోనే జరిగింది ఈ రోజున మన కోసం మన అందరి భవిష్యత్ కోసం మన అందరి ఆరోగ్యం కోసం మన పిల్లల భవిష్యత్ కోసం ఇంతగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు ఈ రోజున మనమందరం కూడా జగనన్నని ఆశ్రయించి ఏ విధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నామో అదే ప్రేమాప్యాయతలతో రాబోయే రోజుల్లో కూడా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుని రాబోయే తరానికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు మేడం తరువాత నగరి శాస్త్ర సభ్యులు శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడవచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం
జై జగత్, జై జై జగత్. సౌండ్ సరిపోలేదు. జై జగత్, జై జై జగత్. ఈ నారీ బేరీ సౌండ్ నారావారి కర్ణబేరిలో రీసౌండ్ రావాలి. జగదన్న నాయకత్వం, జగదన్న నాయకత్వం. ఈ వేదిక మీద ఉన్న మన ప్రియతమ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకి, అధికారులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలు కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న మహిళలు కానివ్వండి, తలెత్తుకొని చూడాలి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే జగనన్నకి ఒకవైపు డిప్యూటీ సీఎం, ఒక గిరిజన మహిళ, రైట్ సైడ్ స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఒక దళిత మహిళ, హోం మంత్రి ఒక దళిత మహిళ, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్స్, మెంబర్స్, అలాగే ఇక్కడ ముందున్న 51% నామినేట్ పోస్టులో ఎన్నికైన వాళ్ళు, అలాగే 50% ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఇంత సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం జగనన్నే. ఎందుకంటే జగన్ గారు లాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ కూడా చూసుండరు. అది మన అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించొచ్చు అని నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మహిళ ఆత్మగౌరవానికి, మహిళా సాధికారతకి ఒక ఫ్రేమ్ కడితే ఎలా ఉంటుందో, ఈ స్టేజ్ని ఒక ఫ్రేమ్ కడితే అది స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా దట్ ఈజ్ జగనన్న. ఎస్, యూఆర్ రైట్, దట్ ఈజ్ జగనన్న. ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాల పైగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అనేక వేదికల మీద మహిళా సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నాం. కానీ నా జీవితంలో ఏ రోజు కలగనంత ఆనందం ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కలుగుతోంది. ఎందుకంటే ఇంతమందికి, ఇంతమంది మహిళల మీద నమ్మకంతో అవకాశాన్ని కల్పించి ఈరోజు మన అందరికీ కూడా ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించిన జగనన్న నిజంగా మహిళలందరికీ కూడా అన్నే కాదు దేవుడితో సమానమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి కానీ, అన్నలు కానీ, భర్త కానీ, కొడుకు కానీ రక్త సంబంధం ఉంటుంది కాబట్టి మనకు సపోర్ట్ చేశారు, మనకి హెల్ప్ చేశారు, మనని గైడ్ చేశారు అంటే అర్థం ఉంటుంది. కానీ మనతో ఏ సంబంధం లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులుగా, తన అక్క చెల్లెలుగా మన అందరినీ కూడా భావించి మన అందరికీ కూడా అవకాశాలు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళెవరికీ సాధ్యం కాని మహిళా సాధికారతని ఈరోజు అక్షరాల ఆచరణలో పెట్టి చూపించిన జగనన్నని మీరంతా కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలకి హక్కులు దక్కాలన్నా, అవకాశాలు రావాలన్నా, లేదా ఆర్థికంగా సహాయం కావాలన్నా, లేదా రాజకీయంగా అవకాశం కావాలన్నా రోడ్లెక్కాలి, పోరాడాలి, అందరితో చీత్కారాలు పొందాలి, పోలీసుల చేత దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది. అప్పుడే మహిళలకి ఒక న్యాయమైనా, ఒక భద్రత అయినా, ఒక భరోసా అయినా, ఒక ఆర్థికపరమైన సపోర్ట్ అయినా దొరికేది. కానీ ఏ మహిళా సంఘం పోరాడకుండానే, ఏ ప్రజా సంఘం ప్రశ్నించకుండానే, ఏ ప్రతిపక్షం కలలో కూడా ఊహించిన విధంగా
మహిళలందర్నీ కూడా మహారాణుల్ని చేసి ఈ రోజు మహిళా సాధికారతకి పట్టం కట్టే దిశగా జగనన్న మనందర్నీ కూడా చేతులు పట్టి నడిపిస్తున్నారు అన్నటంలో నిజం ఉంది అన్న విషయం మీ అందరికీ తెలుసు అవునా అవునా నిజంగా చెప్పాలి అంటే మనకిచ్చే ప్రాధాన్యత ఎలా ఉంది అంటే ఈ 2.5 సంవత్సర కాలంలోనే దాదాపుగా 80,000 కోట్ల రూపాయల్ని వివిధ పదకాల రూపంలో మహిళలందరికీ కూడా ఇచ్చిన మకుటం లేని మహిళా సంక్షేమ మహా చక్రవర్తి జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు దేశంలో జగన్ గారిని చూసిన మనకి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం మీరు గమనించుంటారు మేమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చాలా అదృష్టవంతులు అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు అలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం బాధాకరమని అందరూ చెప్పినప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఒక మహిళా నాయకురాలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండటం గర్వంగా భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా ఒక బాధాకరణ విషయం ఏంటంటే ఈ విధంగా జగనన్న 100% విమెన్ కోసం మన అనురాధ మేడం చెప్పినట్టు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ఇది మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మకం కలిగిన వ్యక్తి ఏ కుటుంబంలో అయితే మహిళను గౌరవిస్తారో ఆ కుటుంబం అభివృద్ధి వైపుకు వెళ్తుంది ఏ రాష్ట్రంలో అయితే మహిళని గౌరవిస్తారో ఆ మహిళ అభివృద్ధి ఆ రాష్ట్రం మహిళ ఆ రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్తుందని నమ్మిన జగనన్న మన అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో అలాగే అనేక నామినేటెడ్ పోస్టులతో అనేక నామినేటెడ్ వర్క్స్తో మన అందరినీ ఆశీర్వదించి మనకి అండగా నిలుచుంటే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా అంటే తమకు పచ్చ ఛానళ్లు ఉన్నాయి ఏం మాట్లాడినా వేస్తారని ఎంత నీచంగా మాట్లాడతారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే 3 ఏళ్ల కిందట 5 ఏళ్ల పాటు నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో మహిళలందరూ కూడా గమనించారు నిజంగా ఇంత మందికి జగనన్న ఇన్ని చేశారు కదా మహిళలకి మీరు ఏం చేశారని మా జగనన్నని మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా తెలుగుదేశం అంటే టీడీపీ అంటే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ తెలుగు దుశ్శాసనల పార్టీ ఎందుకంటే ఆ పార్టీలో బుద్ధి మందగించిన చంద్రబాబు నాయుడు నుంచి బుద్ధి లేని బుద్ధ వెంకన్న వరకు అందరూ కూడా మహిళా వ్యతిరేకులే మీరు గమనించుంటారు గతంలో ఇదే విజయవాడలో మహిళా పార్లమెంట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు కోడలు మగబిడ్డన కంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కారు గ్యారేజీలో ఉండాలి మహిళ వంటింట్లో ఉండాలి అభివృద్ధి చెందకూడదు అన్నట్టుగా మాట్లాడిన అప్పటి స్పీకర్ అలాగే ఇంకా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం లోకేష్ గారు ఆయన ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ గతంలో చూసుంటారు ఆడపిల్లలతో ఎలా డాన్సులు వేయాలి ఫారినర్స్తో అని సరే ఆయన ఆడింది ఒక 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 పక్కన పెడితే ఆయన పిఏ తెలుగు మహిళల్ని ఏ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ చేశారో ఆ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పదవి కోసం వదినని చంపారని ఈ విజయవాడలో అందరూ చెప్పుకుంటారు దేవినేని ఉమ
तानु चेसिना तप्पुनी निलदीसिना ओक एमआरओनी महिला एमआरओ वनजक्षिनी इसकलो वेसी कोट्टिना चिंतमने नेनु चूसां अलागे काल्मनी सेक्स रैकेट तो आड़वाल्ल महिलल्नि आड़वाल्ल जीवितालनि नाशनं चेसिना बुद्धा वेंकन्न लांटि वाळ्ळनि चूसां తల్లి బిడ్డల్ని ఇదే విజయవాడలో కొట్టిన బోండా ఉమని చూసాం అలాగే మహిళని బూటుకాలితో తన్నిన అచ్చం నాయుడు గారిని చూసాం ఈన ఏకంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు వేరే మరి ఏ విధంగా ఈ పార్టీ మహిళలకు గౌరవం ఇస్తుందో మనం అందరం కూడా గమనించాలి నాకు అచ్చం నాయుడు అన్నగానే ఒక విషయం గుర్తొచ్చింది ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఒక పెద్ద జోక్ వేశాడు అచ్చం నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లు సాధిస్తుందని అచ్చం నాయుడు గారు చెప్పారు ఇదే అచ్చం నాయుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎలక్షన్స్ అవగానే తెలుగుదేశం పార్టీ లేదు తొక్క లేదు గట్టి చట్నీ వేయరా అని టిఫిన్ తింటున్నాడు అయ్యా అచ్చం నాయుడు గారు ను గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో గాని నీ చంద్రబాబు నాయుడు గాని నువ్వు గాని తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నీకు మరి అంత సరదాగా ఉంటే టక్కలిలో రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకు రా మహిళని బూటు కాలితో తన్నిన నీకు ప్రతి పోలింగ్ బూతులో మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవడు పడితే వాడు వచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవడానికి ఇది మీ అడ్డా కాదు బిడ్డ ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ ఇది జగనన్న అడ్డ చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమీ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థం ఏంటి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను ఏదో మీడియాను మేనేజ్ చేసేసాం తోక పార్టీల్ని కలిపేసుకున్నాం సో ఐదేళ్ళు మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోయారు అనుకొని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు గుండెల తీసిన బంటలు ప్లాన్లు వేసుకుంటున్నారు ఈ గుంట నక్కలు గుండెల తీసిన బంటలు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జగనన్న సింహంలాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందర్నీ మట్టి కరిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగనన్న ఒక వ్యక్తి కాదు ఆయన వెనక 5 కోట్ల మంది ప్రజల శక్తి ఉంది ముఖ్యంగా 2.5 కోట్ల మహిళా శక్తి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మహిళల ఆశీర్వాదాలు జగనన్నకు ఉన్నంత వరకు ఏ పార్టీ కూడా జగనన్న కాలి చితికిని వేల మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ జగనన్న ఎక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ మహిళల జీవితాలను నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు నాయుడు మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణ జన్మడు మన జగనన్న బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయం తెలుసుకోండి చంద్రబాబు చీటర్ జగనన్న లీడర్ చంద్రబాబు మోసగాడు జగనన్న మొనగాడు బోత్ ఆర్ నాట్ సేమ్ మానిఫెస్టోని టీడీపీ వెబ్‌సైట్ లో ఇంటర్నెట్ లో లేకుండా తీసేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ తన ఇచ్చిన మానిఫెస్టోని భగవద్గీత లాగా బైబిల్ లాగా ఖురాన్ లాగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా గౌరవించి దాన్ని ఆచరించాలని చెబుతూ తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ
Both are not same. ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ జగనన్న 32 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇళ్ళు కట్టుకోమని ఒక అన్నగా ఆస్తిని క్రియేట్ చేశారు. అలాగే 14200 కోట్ల డ్వాక్రా రుణమాఫీని అధికారంలోకి వస్తే మీకు మాఫీ చేస్తానని చెప్పి 2014 లో గెలిచిన తర్వాత మనకి పంగనామాలు పెట్టి అప్పుల్లోకి తోసేసిన గణుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ? అది వడ్డీతో సహా 25000 కోట్ల రూపాయలు అయితే తాను అధికారంలోకి వచ్చిన రెండవ సంవత్సరం నుంచి 4 ఏళ్లలో 4 విడతలుగా మాఫీ చేస్తానని ఇప్పటికే 2 విడతలు మాఫీ చేసిన జగనన్న ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. ఆడబిడ్డల ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆడపిల్లలకి మొత్తం ఫీజుని విద్యా దీవెన పథకం కింద ఇచ్చి ఆడబిడ్డ కూడా మగబిడ్డకి ఈక్వల్ గా ఏం చదువుకోవాలన్నా చదువుకునే దానికి అవకాశం కల్పించారు మన జగనన్న. అసెంబ్లీ నుంచి రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు చేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ తప్పులు ఎత్తి చూపించినందుకు కక్ష కట్టి 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేశారు. కానీ జగనన్న మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, మహిళలకి అండగా నిలబడాలని 50% పైగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆడబిడ్డపై అఘాయిత్యాలు చేస్తే పిలిచి సెటిల్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తన పార్టీ నేతలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ? మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడికి జగనన్నకి తేడా చెప్పాలి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మహిళా దినోత్సవ రోజు మహిళా తల్లులందరినీ నేను కోరుకునేది ఒకటే, తల ఎత్తుకోండి, చేతులు బిగించండి. మనకి అండగా ఉన్న జగనన్న ఇంకా 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మనల్ని, మన బిడ్డల భవిష్యత్ని, మన రాష్ట్ర భవిష్యత్తుని సంతోషంగా పెడుతూ అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కోరుకుంటూ నినాదం చేయండి. జై జగన్! జై జై జగన్! జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! జై జగన్! ధన్యవాదాలు రోజా గారు. తరువాత మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనం. ఈరోజున వేదిక పైన మహిళా సాధికారతకి ప్రతిబింబాలుగా నాయకులున్నారు. వేదిక ముందు అంతకంటే సాధికారతని ఇంట్లో బయట సాధించినటువంటి మహిళామ తల్లులు ఈ రోజున ఎంతో ఉత్సాహంతో ప్రతి మారు మూల నుంచి వచ్చారు. అక్క, చెల్లి, పాప, అమ్మ, అవ్వ, వెయ్యి చిందేయ్, దరువేయ్, మన సమయం వచ్చింది. 2 ఏళ్ల క్రితం లేదా 2.5 ఏళ్ల క్రితం పాలన చూసాం. ఏయ్, ఏనమ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఇవి చూసాం. ఇప్పుడు చెల్లెమ్మ, అక్కమ్మ, తల్లి ప్రేమతో తల నిమురుతూ వాగ్దానాలని, హామీలని, పథకాలని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ఒకప్పుడు పదవులు, పథకాలు అంటే చిల్లర నాణాలు విసిరినట్టు ఉండేవి. కానీ ఈరోజు నోట్ల ప్రవాహంలాగా, ఈ రోజున ఒక గోదావరి కృష్ణా నదుల ప్రవాహంలాగా మహిళలు ఎక్కడ చూసినా
ప్రవహిస్తున్నారు అనడానికి ఈ సభ ఒక ఉదాహరణ. ఇది నచ్చడంలా, కొంతమందికి అసలు నచ్చడంలా, మగవాళ్ళ పెత్తనం మాత్రమే నరనరన జీర్ణించుకున్నటువంటి వాళ్ళకి ఈ ఆడవాళ్ళు ఇంతమంది సర్పంచులేంటి, ఈ ఆడవాళ్ళు ఇంతమంది ఎంపీటీసీలేంటి, మేయర్లేంటి, జడ్పీ చైర్మన్ ఏంటి, తలకాయ నొప్పి మాకేంటి అని కొత్త మనువుల్లాగా పచ్చ రంగులేసుకొని పిచ్చి గడ్డాలేసుకొని అర్థమైనా హా హూ ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు బయలుదేరుతున్నారు. ఆడవాళ్ళకి అధికారం ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి అధికారం ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ప్రతిపక్షాల పేరుతోటి రాజకీయాల పేరుతోటి ఈ రోజున మన ముందు వస్తున్నారు. మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంతమంది నాయకుల్ని ఈ రోజున పిలుచుకున్నాం. ఏం చేయాలని చెప్పి పిలుచుకున్నామో తెలుసా? మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధికారం ఇచ్చారు, మనని ఒక స్థానంలో ఒక నాయకులుగా మమ్మల్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టిన మనం ఇట్లాంటి మనువులని, ఇట్లాంటి ఆధునికంగా ఆడవాళ్ళకి హక్కులని నిరాకరించేటటువంటి వాళ్ళని, మగవాళ్లే ఉండాలి, పైకులాల వాళ్లే ఉండాలి, మాకే ఉండాలి అని చెప్పి ఆరాటపడి ఒక నీచమైన కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మహిళలు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కందుకూరి వీరేశలింగం గారిని మేము మర్చిపోలేదు, ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారిని మనం మర్చిపోలేదు, ఒక బిఆర్ అంబేద్కర్ గారిని మర్చిపోలేదు, ఒక మహాత్మా ఫూలే గారిని మర్చిపోలేదు. మరి మనం ఈ రోజున ఈ దేశంలోనే లేని విధంగా 50% రిజర్వేషన్ని తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతామా? కలలో కూడా జరగదు. మన అక్క చెల్లెమ్మలు మర్చిపోవడానికి అవకాశమే లేదు. మరి ఈ రోజున మనందరం కూడా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం చేస్తారు చాలా మంది. ఆ ఒక్కరోజు ఒక రోజు ఏదో సంతోష పెడితే సరిపోతుందిలే అని పిలిచి ఒక శాలువా కప్పి ఒక బొకే ఇచ్చి ఓ మహిళా దినోత్సవం అయిపోతుందంటారు. కానీ 2.5 ఏళ్లుగా ఇక్కడ మహిళా దినోత్సవం జరుగుతోంది. ప్రతిరోజు 2.5 ఏళ్లుగా మహిళా సాధికారిత ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. ఏ పథకమైనా ఏ నిర్ణయమైనా మన అక్క చెల్లెమ్మలు మన అక్క చెల్లెమ్మలు అని ఆరాటపడి ఇవాళ మనకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి కుట్రలు, అది మనకు మన మీద జరుగుతున్నటువంటి కుట్రలు, పిచ్చి మాటలు, మన మీద మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలు, మనకి ఆడవాళ్లకు తీసుకొస్తున్నటువంటి గౌరవాన్ని నేలపాలు చేయాలని చెప్పి అనేక మంది ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఈ రోజున ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మిలా, ఒక్కొక్క వీరనారిలా మన ఊళ్ళల్లో, మన జిల్లాలలో, మన మండలాలలో ఈ రోజున మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందుకోకపోతే మళ్ళీ 50 ఏళ్ల వెనక్కి వెళతాం. ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తోందంటే ఇప్పుడున్న స్థితిలో మహిళలు సమానత్వం సాధించాలంటే మరొక 100 ఏళ్లు పడుతుంది అని చెప్పింది. అయ్యా వరల్డ్ ఒక ఎకనామిక్ ఫోరం వాళ్ళు మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు, కానీ కానీ మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉన్నాం సమానత్వం సాధించడానికి, ఈ హక్కులు సాధించడానికి కేవలం 2.5 ఏళ్లే పట్టింది. ఇంకొక 2.5 ఏళ్లలో బహుశా మేము ప్రపంచాన్ని గుర్తించేటటువంటి స్థితిలో మా మహిళలు ఉంటారు, ప్రపంచం కీర్తించేటటువంటి స్థితిలో మా మహిళలు ఉంటారు అనేది ఈరోజు సగర్వంగా చెప్తూ ఈ మహిళా దినోత్సవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులకి అంకితం చేస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి గారిలో సగభాగం భారతమ్మ గారు మరి ఇంత మహిళా సాధికారితని ఆమె ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ రోజున మనందరికీ కూడా ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా ఆ కుటుంబానికి ఆ దంపతులకి సవినయంగా మనవి చేసుకుంటూ ఒక చిన్న విషయం, మహిళా కమిషన్ తరఫున ఈ రోజున మహిళా కమిషన్ ఈ సాధికారితని నిలబెట్టాలని నిరంతరం తాపత్రయపడుతుందని చెప్తున్నాను సార్. ఒకటి, ఈ రోజున మహిళా పార్లమెంట్ అని పెట్టాం ఈ మధ్య 4వ తారీఖున, అందులో దిశ బిల్లుని ఆమోదించేసాం. మనం పార్లమెంటు అక్కడ ఆమోదించినా ఆమోదించకపోయినా అట్లాగే 50% రిజర్వేషన్ మీకు బుద్ధుందా? ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతోంది, మిగతా రాష్ట్రాలు కళ్ళు మూసుకున్నాయా అని 50% రిజర్వేషన్ కూడా మా మహిళా పార్లమెంటు ఆమోదించింది, అన్ని చోట్ల జరగాలని చెప్పింది. అదేవిధంగా ఈ రోజున అన్ని విషయాలలో కూడా ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపనకి చేస్తున్న ప్రయత్నానికి ఉడతాబట్టిగా మహిళా కమిషన్ కూడా నిలబడాలని చెప్పి కోరుకుంటోంది. 1 సంవత్సరం పాటు ఈ 8 మార్చి నుంచి మరొక 8 మార్చి వరకు కూడా సభ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కార్యక్రమాన్ని 5 ప్రధానమైనటువంటి సమస్యలు తీసుకున్నాం. ఒక విషయం ఈ రోజున మన సాధికారితలో ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మహిళల భద్రత రక్షణ అనేటటువంటిది నాకు తెలుసు. ఒక సందర్భంలో
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొరడా తీసుకుంటారు అని తెలుసు. చిత్తకర్త కుక్కలకి ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి మూడుతుంది అనేటటువంటిది కూడా నాకు తెలుసు. కాబట్టి ఇవాళ మనం ఫోకస్ చేయాల్సినటువంటి భద్రతా రక్షణ విషయంలో భవిష్యత్ ఈ రెండున్నరేళ్లలో అనేక విషయాలు మనం చేపడతామని చెప్పి ఆశిస్తూ, మరి మహిళా కమిషన్ తీసుకుంటున్నటువంటి దీనికి సంబంధించినటువంటి కూడా ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం తర్వాత ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. ధన్యవాదాలు మేడం. తర్వాత డిప్యూటీ సీఎం శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనందరి ముఖ్యమంత్రి వర్యులు, మనందరి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా మంత్రులకు, మహిళా ఎంపీలకు, మహిళా ఎమ్మెల్యేలకు, మహిళా ఎమ్మెల్సీలకు, మహిళా మేయర్లకు, మహిళా జడ్పీ చైర్మన్లకు, మహిళా కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన మహిళా ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్న రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులకు, నారీమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల గురించి అందరూ ఈ రోజున ఎంతో గొప్పగా చెప్తారు, మహిళల సక్సెస్ గురించి మాట్లాడతారు. కానీ ఈరోజే కాదు, ప్రతిరోజు ప్రతి మహిళ ప్రతి కుటుంబం గురించి ఆలోచించి వారి జీవితాల్లో వెలుగులు నింపి ప్రతిరోజు మహిళలదే, ప్రతి రంగం మహిళలకే, అన్నింటా మహిళలే, అందరికీ ఆదర్శం ఏపీ మహిళలే అన్నట్టుగా ఈరోజు తీర్చిదిద్దిన ఘనత మన అన్న జగనన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు, ఇది ప్రతి ఒక్కరూ కూడా చెప్పే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళా విజయం వెనుక అన్న ఉన్నాడు, జగనన్న ఉన్నాడు అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ గొప్పగా చెప్పుకునే విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు దక్కని గౌరవం ఆంధ్ర రాష్ట్ర మహిళలకు దక్కింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ వర్క్లు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి వాటిని అమలు చేస్తున్నారు అని అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారి మనసులో మహిళలకు ఉన్న స్థానం గౌరవం ఏంటో కూడా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నారు, ఒక గిరిజన మహిళ అయినటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వనిత గారు ఉన్నారు, అదేవిధంగా ఒక మైనారిటీ మహిళ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ అయ్యారంటే, ఒక మహిళ సిఎస్ గా పనిచేసి ఈరోజు ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్నారు అనంటే, సగం కార్పొరేషన్లు, సగం మున్సిపాలిటీలు, సగం పంచాయతీలు ఈరోజు రాష్ట్రంలో మహిళలే పాలిస్తున్నారు అనంటే, ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. 2014 ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు ఓట్లేసే ప్రజలకు కూడా నా ముఖం తెలీదు. కానీ ఈరోజు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాష్ట్ర స్థాయి గుర్తింపించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ, ఆయనకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నేనే కాదు ఒక మహిళగా చెబుతున్నా, ఈరోజు మా రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మా మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చిన నాయకుడు కానీ, మా మహిళలకి
ఇన్ని పదవులు ఇచ్చిన నాయకుడు గాని మా మహిళలకి ఇన్ని పదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గాని మా మహిళలకి ఆసరా ఇచ్చిన అన్నను గాని మా మహిళలకి చేయూతని ఇచ్చిన అండను గాని మా మహిళలకి విద్యా దీవెనతో దీవించిన ధైర్యాన్ని గాని మా మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇళ వేల్పును గాని మా మహిళల సొంత ఇంటి కలను నెరవేర్చిన కార్యదక్షుణ్ణి గాని ఇంతవరకు మేము చూడలేదు ఈ రోజు ఈ వేదిక మీద చూస్తున్నాం ఆ నాయకుడి పేరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడో ఇంట్లో వంటిలకే పరిమితం అనుకునే మాలాంటి వాళ్ళందరికీ ఈ రోజు ఇంత గౌరవం ఇంత గుర్తింపు స్వేచ్ఛగా ఈ రాజకీయ రంగంలో ధైర్యంగా ముందుకెళ్తున్నామంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు 3648 కిలోమీటర్లు నడిచిన నడక మీదైతే ఈ రోజు ఫలితం మా అందరిది ఆ రోజు పాదయాత్ర చేసిన కష్టం మీదైతే ఈ రోజు సంతోషం మా అందరిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఈ రోజు మేమంతా ఇంత సంతోషంగా ఇంత గౌరవంగా ఉన్నామంటే అది జగనన్న ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా ఒక మహిళ మంత్రిగా తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెలకు నాదొక పిలుపు అక్క చెల్లెల కోసం ఇంతలా తాపత్రయపడుతున్నా అన్నకి అండగా నిలవాలని కోరుతున్నా ఆడబిడ్డలకు ఆత్మరక్షకుడిలా నిలిచిన జగనన్నకి ఎప్పటికీ తోడుగా నిలవాలని కోరుతున్నా కుట్రలు కుతంత్రాల నుండి కాపాడే రక్షణ కవచంలా మీరందరూ నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ధన్యవాదాలు మేడం తర్వాత ఏవీ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడంలో భాగంగా నవమాసాలు మోసి ఎన్ని పురిటి నొప్పులు పడుతుందో అంతకన్నా మించి కష్టపడుతున్నారు జగనన్న తనదైన నవరత్నాలతో అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయడానికి వారు కౌటుంబిక సామాజిక ఆర్థిక రాజకీయాల్లో రాణించేలా తీర్చిదిద్దడానికి అహరహౌ శ్రమిస్తున్నారు మార్చి 8 నాటికి ఈ భూ ప్రపంచం మీద మహిళాభ్యున్నతికి ఇంతగా పాటుపడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది జగనన్న ప్రభుత్వమే వృద్ధాప్యం భారము కాదరే ఉల్లాస తరుణమారంభమాయే కాకుంటే ఈ విషయం గుర్తించడానికి కుల మత వర్గ ప్రాంత వైషమ్యాలను వదిలేసి కేవలం కంటికి కనిపించిన వాస్తవాలను ఏ రంగు లేకుండా చూడగలగాలి ఎస్ ఇదే మహిళా జాతి భవితను సమూలంగా మార్చేస్తోన్న జాతక చక్రం నవరత్న చక్రం గతానికి వర్తమానానికి తేడా ఏంటో స్పష్టంగా చూపిస్తోన్న జీవిత చక్రం భూదేవంతటి సహనంతో మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు రాష్ట్రంలో ఏ మహిళా మూర్తి కూడా కించిత్ కూడా కష్టపడకూడదు అన్న సదుద్దేశంతో ఆమె గర్భవతిగా ఉండగా సంపూర్ణ రక్షణ ఒడిలో పాపాయితో కూడిన తల్లిగా ఉండగా అమ్మ ఒడి
ఆమె విద్యావతిగా ఎదగడానికి తగిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్. పైసలు చదవాలా లేదా అని సతమతం అవుతున్న సమయంలో మీరు విద్యా దీవెన వసతి దీవెన పథకాల ద్వారా పైసలు చదవగలుగుతున్నామని అన్నారు. యువకురాలైన ఆడపిల్లకు రక్షణగా దిశ చట్టం. ఆమె మధ్య వయసులో ఉండగా చేయూత ఆసరా. ఓ మహిళా రైతుగా వ్యవసాయం చేస్తున్న రైతు భరోసా. ఒంటరి వికలాంగ వృద్ధ మహిళలకు వైఎస్ఆర్ పింఛన్. అంతెందుకు ఆకాశంలో సగమైన మహిళకు అవకాశాల్లోనూ సగమని నిరూపించడానికి రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులనిచ్చి ప్రోత్సహిస్తూ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టు ఇల్లాలి ఆర్థిక శక్తి దేశానికే ఒక చోదక శక్తిగా భావించి వారికి ఆర్థికంగా ఎన్నో విధాలుగా అండదండగా నిలుస్తూ వస్తోంది జగనన్న ప్రభుత్వం. ఆడపడుతులకి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి కూడా సంతోషాలతో ఉన్నామంటే మా జగనన్న సహాయంతో మేము ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 ఒక్కనాడే మహిళా దినోత్సవాలు జరుపుకుంటారేమో కానీ ఇక్కడ జగనన్న పాలనలో ఆంధ్రదేశాన ప్రతిరోజు ఒక మహిళా దినోత్సవమేనని నిరూపిస్తూ మహిళా పక్షపాతిగా జగనన్న సాగిస్తున్న సుపరిపాలనకు ప్రతి మహిళ ఒక దీవెన. కొడుకులేమో బాబు నా కొడుకులు తీరుతున్నాం. ఇది ఆమె ప్రభుత్వం. ఇది ఆమె చేత ఆమె కొరకు ఆమే నడుపుతున్న మహిళా ప్రభుత్వం. హ్యాపీ విమెన్స్ డే. ఆకాశంలో సగం అన్నింటా సగమే కాదు అన్నింటా మహిళలే. అదండి ఏవి ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందిన మహిళా లబ్ధిదారుల వారు ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు. ముందుగా మహమ్మద్ సుల్తానా బేగం మన ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ కార్యక్రమం. అస్సలాము అలైకుం జగనన్న. నా పేరు మహమ్మద్ సుల్తానా బేగం. నేను యనమల్ కుదురు గ్రామం పెనంలూరు మండలం నుంచి వచ్చానండి. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాను. 10వ తరగతి వరకు నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానండి చదువుకున్నానన్న. నాకు ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను కంపెనీకి వర్క్కి వెళ్ళడం జరిగిందన్న. అప్పుడు నేను నా కుడి చేయి కట్ అయిపోయిందన్న మిషన్లో పడి. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా రెండు చేతులు ఉండాలి, ఒక చేత్తో పనిచేయడం సాధ్యం కాదు, ఒక చేత్తో పనిచేయడం సాధ్యం కాదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్పడంతో నేను చాలా అశాంతికి గురయ్యి అన్న. 2 సంవత్సరాల పాటు నేను ఎడం చేతి వ్రాతను నేర్చుకొని కంప్యూటర్ కూడా ఈ చేత్తోనే నేను నేర్చుకొని ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశానన్న. అలాగే మా నా తల్లిదండ్రులు నాకు వివాహం జరిపించారన్న. 2 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత నాకు మనస్పర్ధల కారణంగా నేను విడాకులు తీసుకున్నానన్న. అప్పటికి నేను గర్భవతి. నా బిడ్డను నేను ఎలా పోషించుకోవాలి అనే సందర్భంలో మీరు వచ్చారన్న. గతంలో నేను 500 రూపాయలు మాత్రమే పెన్షన్ తీసుకునేదాన్న. ఇప్పుడు నాకు నెలకు 3000 రూపాయలు చొప్పున నేను పెన్షన్ అందుకుంటున్నానన్న. దాంతో నా బిడ్డను నేను చక్కగా చూసుకుంటున్నానన్న. అలాగే మీరు నా బిడ్డకు అమ్మఒడిగా 15000 రూపాయలు అందించారన్న 2 విడతలుగా కూడా. దానితో నా బిడ్డను నేను చక్కగా చదివించుకుంటున్నానన్న. నేను సంఘంలో చేరి సంఘంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా నేను రుణం పొంది దాంతో ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నానన్న. ఆ రుణానికి మీరు ఆసరాగా నాకు మొదటి విడగా 18,250 రూపాయలు ఇవ్వడం జరిగిందన్న. ఆ డబ్బులతో నేను చీరలు కూడా తెచ్చి చీరల వ్యాపారం కూడా చేస్తున్నానన్న. మా అమ్మగారికి చేయుతగా మీరు 18,750 రూపాయలు 2 విడతలుగా అందించారన్న. ఆ డబ్బులతో మా అమ్మగారికి కిరాణా షాప్ కూడా పెట్టించి రిలయన్స్ ఆజియో టెక్స్టైల్స్ వారి అనుసంధానంతో మేము తక్కువ ధరలకి సరుకుని తీసుకొని ఎక్కువ ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నానన్న. అలాగే జగనన్న తోడు 10,000 రూపాయలు రీసెంట్గా కూడా తీసుకున్నానన్న. దాంతో చెప్పులు కూడా తీసుకురావడం జరిగిందన్న. అలాగే మీరిచ్చిన ప్రతి రూపాయి కూడా నా జీవనోపాధికే నేను ఉపయోగించుకుంటున్నానన్న.
ఏ ఒక్క రూపాయిని కూడా నేను వృధాగా ఖర్చు పెట్టలేదు నా జీవనోపాధికి నేను ప్రతిరోజు గతంలో నేను కూలికి వెళ్తే 70 రూపాయలు మాత్రమే ఇచ్చేవారన్న ఇప్పుడు మీరు ఇచ్చిన పదకాల వల్ల నేను జీవనోపాధిని కల్పించుకొని రోజుకి 700 నుండి 1000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నానన్న ఆ ఘనత కేవలం మీ ఒక్కరికే చెందిందన్న థాంక్యూ జగనన్న అలాగే మా మహిళల కోసం మీరు చాలా చాలా పథకాలను తీసుకొస్తున్నారన్న ఇలాగే మరిన్ని పథకాలను మీరు మా మహిళల కోసం అందించాలని మీరు ఇచ్చే పథకాలను మేము వృధా చేయట్లేదన్న మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రతి గ్రామంలో అందరూ వారికి తోచిన వ్యాపారాలు చేసుకొని వాళ్ళ జీవనోపాధిని కల్పించుకొని వారికంటూ వారు నమ్మకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడ్డారన్న స్వయంగా మా గ్రామంలో కూడా ఉన్నారన్న అలా ఏ ఒక్క రూపాయిని కూడా మేము వృధా చేయలేదన్న అలాగే నా ధైర్యం నా నమ్మకం నా చేయుత నువ్వే జగనన్న జై జగన్ జై జై జగన్ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఈ రోజు మహిళా దినోత్సవం అని అంటున్నారు మహిళా దినోత్సవం ఈ రోజు కాదండి జగనన్న ఎప్పుడైతే మనకు వచ్చారో ప్రతిరోజు మహిళలకి మహిళా దినోత్సవమే ప్రతిరోజు మహిళలకి పండగే తరువాత కర్ల రాణి గారు అన్నా జగనన్న నమస్తే జగనన్న ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలన్న నా పేరు కర్లారాణి మాది జమ్మవరం బోడవడ గ్రామం వీరులపాడు మండలం నందిగామ నియోజకవర్గం కృష్ణా జిల్లా నుంచి వచ్చినానన్న జగనన్న అన్నా గతంలో నేను నా భర్త కూలి పని చేసుకుంటూ బ్రతకలేక 300 రూపాయలతో జీవన కుటుంబాన్ని పోషించలేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యామన్న ఈ ఆడపిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి ఏ విధంగా పెళ్లి చేయాలి ఎలా చదివించుకోవాలని చెప్పేసేసి ప్రతిరోజు ఏడ్చుకునే రోజే కానన్న సంతోషపడ్డ రోజు ఏ రోజు లేదు జగనన్న అదే సమయంలో అన్న నా భర్తకు అకస్మాత్తుగా లారీ యాక్సిడెంట్ జరిగిందన్న ఆ యాక్సిడెంట్ లో డాక్టర్ గారు అమ్మా నీ భర్త ఇంకా నడవలేడు అని బిడుగుపడినంత వార్త చెప్పేటప్పటికి నేను ఇంకా బ్రతకటం ఎందుకు ఈ బిడ్డలని ఏ విధంగా పోషించాలి అని నేను చెప్పేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నామన్న నా అక్క రామాల విజయ భారతమ్మ చెల్లి బాధపడమాకు దేవుడు నీకు ఏదో ఒక రూపాయన వరం అనేది ఇస్తాడు ఏదో ఒక రూపాయన నీకు సహాయం చేస్తాడు అనని నా అక్క ఓదార్పునిచ్చిందన్న అన్న నా కూతురు పెద్ద కూతురు 12వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత బిడ్డ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనని చెప్పేసి నా బిడ్డకు నేను చెబుతుంటే అమ్మా నేను బీటెక్ చదవాలి నాకు ఆశగా ఉంది అని నేను చెప్పేసి అడిగితే నేను చదివించలేను నిన్ను కుటుంబమే పోషించుకోలేకపోతుంటే నిన్ను ఏ విధంగా చదివించాలమ్మా అని చెప్తే ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు మనకి దేవుడు వరం ఇచ్చాడు అనంటే నేను ఆశ్చర్యంగా బిడ్డ వైపు చూస్తే ఏమిటమ్మా ఆ వరం అంటే ఏమిటమ్మా మాకు జగన్ మామయ్యని మాకు వరం ఇచ్చాడమ్మా దేవుడు అని నేను చెప్పడం జరిగిందన్న జగనన్న నాకు నా బిడ్డ నాకు జగన్ మామయ్య ఉన్నారని ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజు నా పెద్ద కూతురు మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో బీటెక్ తాళీర్ చదువుతుంది జగనన్న ఆ ఘనత మీకేనన్న జగనన్న అన్న చిన్న బిడ్డకి అమ్మఒడి లబ్ధి పొందినానన్న ఇంకొకటి వైఎస్ఆర్ ఆసరాగా
మొదట విడత 13,475 రూపాయలు నేను తీసుకున్నానన్న, వాటితో నేను వృధా చేయలేదన్న. మేకలు కొనుక్కొని ఈ రోజు సంవత్సరం నాటికి ఆ మేక పిల్లల విలువ, ఆ మేకల విలువ 75,000 రూపాయలని సగర్వంగా ఈ సభలో తెలియజేసుకుంటున్నాను జగనన్న. అన్న, మీరిచ్చింది నాకు 13,475 రూపాయలు కాదన్నా, 75,000 రూపాయలన్న. రెండో విడత కూడా మళ్ళా 13,475 రూపాయలు వచ్చినాయి అన్న, వాటితో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నానన్న. జగనన్న, అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి జగనన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి అందులో కూడా నేను లబ్ధి పొందినానన్న. ఉండటానికి ఇల్లు లేక ఎంతో బాధపడుతున్న సమయంలో దేవుడిలాగా మీరు వచ్చి మమ్మల్ని ఆదుకున్నారన్న. అన్న, ఆ ఇళ్ల స్థలంతో డోక్రా గ్రూప్ వాళ్ళు 35,000 ఇళ్ళు నిర్మించుకోవటానికి 35,000 రావటం జరిగిందన్న. ఇదే కాదు జగనన్న, నా అత్తకు భర్త చనిపోయి ఆమె చాలా జీవించటానికి బాధపడుతుంటే ఆమెకి జగనన్న చేయుత 18,750 రూపాయలు మీ ద్వారా ఆమె లబ్ధి పొంది డోక్రా గ్రూప్ ద్వారా ఉన్నతిలోను 50,000 తీసుకొని మొత్తం ఒక పాడి గేదెలు తీసుకొని పాలమ్ముకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది జగనన్న. అన్న, ఇంకొక విషయం ఏంటంటేనన్నా, నా తండ్రి గారికి ఆ రోజు మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణభిక్ష పెట్టారన్న. ప్రాణం పోస్తే ఈ రోజు నా తండ్రి గారికి బ్రతకటానికి జీవనోపాధి కల్పించిన మహావ్యక్తి అన్న మీరు జగనన్న. అది ఏమిటంటే, నా తండ్రి గారు క్యాన్సర్తో బాధపడుతుంటే ఈ పేదవాళ్ళ క్యాన్సర్ వ్యాధి వస్తే ఎన్ని లక్షల రూపాయలు వస్తాయో, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకం పేదలకు వర్తించే విధంగా చేస్తే నా తండ్రి గారు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసి ఈ రోజు మంచిగా బ్రతుకుతున్నారన్న. పెన్షన్ 67 సంవత్సరాలు వచ్చినా కానీ నా తండ్రికి అప్పట్లో పెన్షన్ రాలేదన్న. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన నా తండ్రికి మీరు వచ్చిన తర్వాత ఈ రోజు 2,500 రూపాయలు నా తండ్రి గారు పెన్షన్ తీసుకోవటం జరుగుతుంది జగనన్న. అదే కాదన్న, నా ఒక్క కుటుంబమే సంవత్సరానికి 5,23,000 రూపాయలు లబ్ధి పొందినామన్న జగనన్న. అన్న, నా కుటుంబంలో అక్క కానీ తండ్రి అయినా మరి నేను మొత్తం ఒక సంవత్సరానికి సుమారుగా 7,00,000 రూపాయలు లబ్ధి పొందామని సగౌరవంగా ఈ సభలో తెలియజేస్తున్నాను జగనన్న. అన్న, మాకు మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు మహిళా దినోత్సవేనన్న జగనన్న. అదే కాకుండా జగనన్న, ఇంతటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన మా మీ తల్లిగారి అయిన మా విజయమ్మకు మహిళా లోకం అంతా శిరసు వంచి నమస్కరిస్తున్నాం జగనన్న. అన్న, ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు మా జగనన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. తర్వాత మహిళా అభివృద్ధే ధ్యేయంగా, మహిళా సంక్షేమమే లక్ష్యంగా మహిళల కోసం అనేక పథకాలు రూపొందించి మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి అన్న, మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు విచ్చేశారు వారి అమూల్యమైన సందేశం ఇప్పుడు.
ఈ మహిళా ప్రపంచాన్ని చూస్తా ఉంటే మహిళా సాధికారతకు అర్థం చెప్తూ ఈ రోజు కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరికీ ఇక్కడికి రాలేక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి అందరికీ కూడా మీ అన్న మీ తమ్ముడిగా మీ జగన్ ఈ రోజు చెప్తా ఉన్నాడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ కు మన సమాజంలో మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈ రోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలే అందరూ కూడా ప్రతినిధులే ఏ సభను మామూలుగా ఎక్కడికైనా ఏ సభకైనా వెళ్ళినప్పుడు ఏ సభ తీసుకున్నా కూడా నాయకులు స్టేజ్ మీద ఉంటే ప్రజలు వారి ప్రసంగాన్ని వినడానికి చుట్టూ ఉంటారు కానీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఇటు స్టేజ్ మీద అటు స్టేడియం నిండు చుట్టూ కూడా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజా ప్రతినిధులే ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎంపవర్డ్ ఉమెన్ అంటే సాధికారిత సాధించిన ఉమెన్ ప్రతి ఒక్కరూ కూడా సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తా ఉన్న ఉమెన్ ఈ మహిళా జనసముద్రాన్ని చూస్తూ ఉంటే మీలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసాన్ని చూస్తూ ఉంటే ఐన్ రాయిండ్ అని ఒక మహిళ చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నాయి నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు ఆత్మవిశ్వాసం గల నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న అని చెప్పి నిజంగా ఆవిడ చెప్పిన మాటలు ఆ అర్థము ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే ఇట్టే కనిపిస్తూ ఉంది అంచెలంచెలుగా ఎదిగిపోతా ఉన్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఈరోజు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మల్లో దాదాపు 99% మంది వార్డు మెంబర్లుగానో సర్పంచులుగానో ఎంపీటీసీలుగానో జెడ్పీటీసీలుగానో మున్సిపల్ కౌన్సిలర్లుగానో మండల అధ్యక్షులుగానో జిల్లా పరిషత్ మెంబర్లుగానో లేదా చైర్మన్లుగానో ఇలా ఏదో ఒక చైర్పర్సన్ ఏదో ఒక కార్పొరేషన్కు చైర్మన్ గాను డైరెక్టర్ గాను ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో ఇక్కడికి వచ్చిన వారే నాతో పాటు ఇక్కడ ఉన్నవారు నా అక్క చెల్లెమ్మలైన
నా మంత్రివర్గ సహచరులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళా కమిషన్ సభ్యులు చైర్మన్లు బహుశా భారతదేశ చరిత్రలోనే భారతదేశ ఉమెన్ ఎంపవర్మెంట్ చరిత్రలోనే ఇంతమంది ప్రజాప్రతినిధులతో ఇటువంటి సమావేశం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరిగి ఉండదు అని చెప్పి సగర్వంగా ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాను. ఇది మన ఆధ్వర్యంలో మన ప్రభుత్వంలో జరుగుతోందంటే ఇదంతా కూడా దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే జరుగుతూ ఉందని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో లభించిన ఈ అధికారాన్ని అక్క చెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగపెడదామో ఎలా ఉపయోగపెట్టామో ఈ 2.5 సంవత్సరాలుగా ఎలా అడుగులు ముందుకు వేశామో క్లుప్తంగా మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ నిజాల్ని ఈ సందేశాన్ని గ్రామ గ్రామాన కూడా ప్రతి నగరంలో కూడా ప్రతి ఇంట ప్రతి అందరికీ కూడా తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. మొదటగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత. రాజకీయ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ పరంగా మనం ఏం చేశామో అని ఒక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను. మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలి అని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే ఏ డిమాండ్లు ఏ ఉద్యమాలు ఎవరు కూడా అడక్కపోయినా కూడా మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు వీటిలో ఏకంగా 50% మరీ చట్టం చేసి మహిళలకే కేటాయించాలి అని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి ఏకంగా చట్టాన్నే చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు ఇస్తే అందులో నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 586 పదవులు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 202 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో 102 మహిళలకే కేటాయించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688 అంటే అక్షరాల 51% అక్క చెల్లెమ్మలకే కేటాయింపు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అంతేకాకుండా మనమిచ్చిన పదవులన్నీ కూడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన మండలి తొలి మహిళా వైస్ చైర్మన్గా నా సోదరి జకియా ఖానంను నియమించడం జరిగింది. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి ఒక ఎస్టీ మహిళ శ్రీమతి పుష్ప శ్రీవాణిని నియమించామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తొలి దళిత హోంమంత్రిగా నా మరో సోదరి శ్రీమతి సుచరితను నియమించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల అధికారిగా శ్రీమతి నీలం సాహ్నిని కూడా నియమించడం కూడా నియమించిన సంగతి కూడా మన ప్రభుత్వమే చేసింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వీరంతా మన మహిళా అభ్యుదయ భావజాలానికి ప్రతినిధులు అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు మీరంతా కూడా చూశారు. మొత్తంగా 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే ఆ 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో 7 నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే అక్షరాల 54% జెడ్పీ చైర్మన్లుగా ఈరోజు నా అక్క చెల్లెమ్మలే ఉన్నారు. వైస్ చైర్మన్లు మొత్తంగా 26 ఉంటే 13 జెడ్పీ స్థానాలకు 26 జెడ్పీ వైస్ చైర్మన్లు ఉంటే అందులో 15 అంటే 58% నా అక్క చెల్లెమ్మలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పోస్టులు, డెప్యూటీ మేయర్లు, ఒక్కొక్క కార్పొరేషన్కు 2 డెప్యూటీ మేయర్లు, మొత్తంగా 36 పదవులు ఉంటే ఈ ఎన్నికలు జరిగిన ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ 36 ఇందులో 18 నా అక్క చెల్లెమ్మలకే అంటే 50% ఇచ్చి కూర్చోబెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే అందులో నా అక్క చెల్లెమ్మలకు దక్కినవి 361, అంటే అక్షరాల 54% నా అక్క చెల్లెమ్మలే పదవుల్లో ఉన్నారు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే అందులో 73 మనందరి పార్టీ, మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగురవేసింది. ఆ 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే గెలిచిన ఆ 73 మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో అక్షరాల చైర్పర్సన్ల కింద 73 ఎంతమంది మహిళలో తెలుసా? అక్షరాల 45 అంటే 64% మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్లుగాను నగర పంచాయతీల్లో చైర్పర్సన్లుగాను ఉన్నారు. మొత్తంగా 2123 మహిళా వార్డు మెంబర్లలో 1161, అంటే అక్షరాల 55% ఈరోజు నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేశాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే సర్పంచ్ పదవులలో 57% నా అక్క చెల్లెమ్మలు, ఎంపీటీసీలలో 54% నా అక్క చెల్లెమ్మలే, మండల అధ్యక్షుల స్థానంలో
53% నా అక్క చెల్లెమ్మలే. జెడ్పీటీసీలో 53% నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేయగలిగాను అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ముందర ఉంచుతా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాలంటీర్ల ఉద్యోగాలు ఈరోజు పొద్దున్నే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తా ఉన్నా దాదాపుగా 260,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలలో ఈరోజు 53% ఈరోజు నా చెల్లెళ్ళే అక్కడ పొద్దున్నే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తూ ఉన్నారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల 130,000 దగ్గర దగ్గర పోస్టులు మన కళ్ళ ముందరనే మన పిల్లలే గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తూ ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళల్లో అక్షరాల నా చెల్లెమ్మలు ఈరోజు 51% నా చెల్లెమ్మలే పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి చిరునవ్వుతో ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా ఆడపడుచుల్ని అక్క చెల్లెమ్మలను బలపరిచిన ప్రభుత్వం మరొకటి ఎక్కడైనా ఉందా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా నిర్ణయించాలి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పాలి. నేనే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పండి. ఉందో లేదో మీరే చెప్పాలి. ఉంది అంటే ఉంది అనండి, లేదు అంటే లేదు అని ఇలా చేతులు చూపుతూ కూడా సమాధానం చెప్పండి. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయినా మీ పిల్లల్ని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిస్తా ఉన్న తల్లులకు ప్రతి ఏటా 15,000 ఇచ్చే జగనన్న అమ్మఒడి లాంటి స్కీము ఎక్కడైనా దేశంలో ఉందా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకైతే ఇలా 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 మన రాష్ట్రంలో ఏకంగా 44,50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 13,022 కోట్ల రూపాయలు ఈ ఒక్క అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయినా అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వారికి ఉన్న గత రుణం డబ్బును వారు ఇబ్బందుల పాలు పడకూడదు అని చెప్పి వారికి ఉన్న గత రుణం డబ్బును తిరిగి ఇస్తున్న వైఎస్ఆర్ ఆసరా వంటి పథకం ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 ఇలా. మన రాష్ట్రంలో ఏకంగా 80 లక్షల మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ ఒక్క పథకం ద్వారా చెల్లించిన సొమ్ము 12,758 కోట్లు అని చెప్పి సగర్వంగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా 4 విడతల్లో నా అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా అక్షరాల 25,512 కోట్ల రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం
మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అంతేకాక ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారాలు చేయాలనుకునే అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతోనూ కార్పొరేట్ సంస్థలతోనూ మాట్లాడి ఆ అక్క చెల్లెమ్మలకు వ్యాపారవేత్తలుగా మార్చాలి అని చెప్పి ఆరాటంతో ఈరోజు వారికి అవకాశాలు చూపించడమే కాకుండా ప్రతి సంవత్సరం కనీసంగా 20,000 కోట్ల రూపాయలు అటు పల్లెల్లోనూ ఇటు పట్టణాల్లోనూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కూడా వాళ్లకు క్రోడీకరించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్న ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తా ఉన్న ప్రభుత్వం మరెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా ఇప్పటికీ కోటి మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 2,354 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే బ్యాంక్ ఖాతాలకే జమ చేసిన ప్రభుత్వం మనది, మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న బాధ్యత ఎరిగిన వయసులో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందని పరిస్థితుల్లో ఉన్నా రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని ఉన్నా కూడా ఇబ్బందులు పడతా ఉన్నా ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో గల ఉన్న ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు వరుసగా 4 ఏళ్లలో 75,000 ప్రతి అక్క చెల్లెమ్మకు అదే అక్క చెల్లెమ్మకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ఇలాంటి వైఎస్ఆర్ చేయూత అన్న పథకం ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 24,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు 2 విడతలుగా ఇప్పటి వరకు అందించిన సొమ్ము 980 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు తలెత్తుకొని తెలియజేస్తా ఉన్నాను. కేవలం చేయూత ద్వారా డబ్బులు ఇవ్వడమే కాదు, బ్యాంకులతో మాట్లాడాం, వివిధ కార్పొరేట్ సంస్థలతోనూ మాట్లాడాం, మాట్లాడి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు వారి వ్యాపార అభివృద్ధికి ఆదాయ మార్గాలు కూడా ఈరోజు వాళ్ళ ముందు ఉంచాం. ఈరోజు ఆవులు గేదెలు కొనుక్కొని అమూల్ సంస్థతో వ్యాపారం చేస్తూ ఉన్నారు, రిలయన్స్, హిందుస్థాన్ లివరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి సంస్థలతో ఈరోజు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీసీ లాంటి సంస్థ కూడా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మన రాష్ట్రంలో వాళ్ళు కూడా చేయూతనిచ్చే కార్యక్రమం లేకి భాగస్వాములయ్యారు. ఇలా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు బ్రతకడానికి మార్గాలు కూడా చూపిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మిమ్మల్ని అందరినీ కూడా మరో ప్రశ్న అడుగుతా ఉన్నా. దేశంలోనే మనం రాష్ట్రంతో పోటీ పడడం లేదు, దేశంతో పోటీ పడతా ఉన్నాం. దేశంలోనే
అత్యధికంగా 2500 రూపాయలు పెన్షన్ రూపాన ఇవ్వడమే కాకుండా అవ్వా తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇటువంటి వారందరికీ కూడా మరే రాష్ట్రమైనా కూడా మనకు మాదిరిగా ఇంత సొమ్ము ఇవ్వడం కాని ఈ సొమ్ము ఇచ్చేటప్పుడు కూడా ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి వెళ్లి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఒకటో తారీఖు సెలవు దినమైనా కూడా పండుగ దినమైనా కూడా క్రమం తప్పకుండా చేతిలో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 అక్షరాల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మొత్తంగా 61,74,000 మందికి ఈరోజు అందులో 36,50,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా అవ్వలే ఉన్నారు. వీరికి మాత్రమే ఈ 36,50,000 మంది ఈ అక్క చెల్లెమ్మలు ఈ అవ్వలకి వీరికి మాత్రమే 28,885 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను. ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు అది కూడా అక్క చెల్లెమ్మల పేరు మీద ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా అక్షరాల 31,00,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం 31,00,000 ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం దేశంలో మరెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఈ ఒక్క పథకమే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇల్లు పూర్తయిపోయిన తర్వాత కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది ఈ ఒక్క ఇంటి పథకంతోనే. ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు. రాష్ట్రం గతం కథ దేవుడెరుగు, దేశంలోనే ఎక్కడా జరగడం లేదు. మనం దేశంతో పోటీ పడతా ఉన్నాం. మరో ప్రశ్న అడుగుతా ఉన్నా. పెద్ద చదువుల కొరకు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా తమ పరిస్థితి ఎలా ఉన్నా కూడా తమ పిల్లలకు చదువుకు మా అన్న భరోసా ఉన్నాడు, నా తమ్ముడు భరోసా ఉన్నాడు అని చెప్పే ప్రభుత్వం కానీ 100% పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెన అని పేరు పెట్టి పిల్లలను తమ సొంత పిల్లలుగా చూసుకునే ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతుల పైకెత్తారు ఇలా 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 అక్షరాల జగనన్న విద్యా దీవెన ద్వారా 21,55,000 మంది తల్లులకు ఇప్పటి వరకు 6,260 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును కూడా 1,800 కోట్ల రూపాయలు మన ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టడం జరిగింది. అంతేకాకుండా జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల్ని పెద్ద చదువులకు చదివించే కార్యక్రమంలో తల్లుల ఖాతాల్లో ఆ పిల్లలు బోర్డింగ్ ఖర్చులు లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇప్పటి వరకు మరో 2,305 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరో ప్రశ్న అడుగుతా ఉన్నా.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలు బాలింతలు వీళ్ళకు పౌష్టికాహారం సరిగ్గా ఇవ్వలేకపోతే పిల్లలు సరిగ్గా పుట్టరేమో అని చెప్పి ఆ తల్లులకు తోడుగా ఉండాలని పుట్టబోయే ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆలోచనను చేసి ఆ గర్భిణీలకు ఆ బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరేళ్ల లోపున్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ అంగన్వాడీలన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొని వస్తూ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా వాటిని మారుస్తూ ఏడు షెడ్యూల్డ్ నియోజకవర్గాలలో అంటే గిరిజన ప్రాంతాలలో అక్క చెల్లెమ్మలకు ఇంకా కాస్త ఎక్కువగా పౌష్టిక ఆహారం అందించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి అక్కడ వాళ్లకు సంపూర్ణ పోషణం ప్లస్ అని చెప్పి ప్రోగ్రామ్ను మరింత గొప్పగా అమలు చేస్తూ ఈ పథకం ద్వారా అక్షరాల 30,16,000 మందికి మేలు జరిగేట్టుగా గతంలో ప్రభుత్వాలు కేవలం సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న ఈ పథకానికి ఈరోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో గతం కథ దేవుడెరుగు దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు ఇలా 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 వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 75,000 ఇస్తూ ఆర్థికంగా నిలదొక్కునేలా తోడ్పాటునిస్తూ ఇప్పటికే 2 దఫాల కింద వారికి 982 కోట్ల రూపాయలు వాళ్లకు మేలు చేస్తూ కాపు నేస్తామని చెప్పి ఎవరూ కూడా ఊహించని విధంగా ఆలోచనలు చేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. ఇటువంటి పథకం గత ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా అమలు చేసిందా అని చెప్పి ఒక్కసారి మన సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం దీని ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు కూడా సహాయం అందించాలి. ఆర్థిక పరిస్థితులు బాగోలేక వాళ్ళ పరిస్థితులు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి రాకూడదు, వాళ్లకు కూడా మంచి జరగాలి అని చెప్పి 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల వయసులో ఉన్న దాదాపు 393,000 మంది ఆ నిరుపేద ఓసీ మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున వరుసగా 3 ఏళ్ల పాటు అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈ మధ్యకాలంలోనే ఇప్పటికీ 589 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో నేరుగా పడేట్టుగా ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినాం. ఇటువంటి పథకం దేశంలోనే ఇక ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలో తప్ప అని కూడా సగర్వంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. ఇలా ఈ 34 నెలల కాలంలో, అంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ 34 నెలల కాలంలో నేరుగా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోకే నేరుగా అందించిన సొమ్ము 83,509 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లోకి ఇచ్చిన సొమ్ము. ఇక పరోక్షంగా లబ్ధి నా అక్క చెల్లెమ్మలకు మరో 34,841 కోట్ల రూపాయలు పరోక్షంగా లబ్ధి జరిగింది. మొత్తంగా ఈ 34 నెలల కాలంలో మహిళలకు మాత్రమే అందించిన సొమ్ము 118,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు మాత్రమే టీబీటీ ద్వారాను పరోక్షంగాను ఇచ్చిన సొమ్ము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక
జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ స్వేచ్ఛ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చడం, ఇవన్నీ కూడా బాలికల పెద్ద చదువులు చదివించే క్రమంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి దోహదపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే తరాన్ని మార్చేస్తాయి. ఇక చివరి అంశంగా మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను. మహిళలు చిన్నారుల రక్షణ, వారి భద్రత కోసం ఎక్కడా కూడా వేరే ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా దిశ బిల్లును రూపకల్పన చేశాం, దాన్ని ఉభయ సభల్లో ఆమోదింప చేశాం. నేరాల వేగం తగ్గాలంటే శిక్ష వేగం పెరగాలి అన్న లక్ష్యంతో కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే డెఫినెట్గా ఎవిడెన్స్ ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో అంటే పక్కా సాక్ష్యాధారాలతో ఉన్న కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలి, 14 పనిదినాల్లోనే విచారణ, 21 రోజుల్లోనే జడ్జిమెంట్ ఇచ్చేలా దిశ బిల్లును కూడా తయారు చేశాం. కేంద్రం ఆమోదం కోసం ఆ బిల్లును కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. ఒకవైపున కేంద్రంతో ఆమోదం పొందేలా ఒకవైపున చర్యలు తీసుకుంటూనే మరోవైపున అందులో పొందుపరిచిన ఉద్దేశాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇక నేరుగా బాలికలు మహిళల రక్షణ కోసం ఉపయోగించేలా దిశ యాప్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇప్పటి వరకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న నా అక్క చెల్లెమ్మలు ఎంతమందో తెలుసా? 13 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు దిశ యాప్ అంటే అర్థమేమిటో తెలుసా? దిశ యాప్ ఫోన్లో ఉంటే ఆ దిశ యాప్తో పాటు ఆ అక్క చెల్లెమ్మలకు అన్నతోడుగా ఉన్నట్టే. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా కూడా ఆపదలో ఉంటే కేవలం ఆ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఇలా 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 గట్టిగా ఊపినా సరే చాలు. నగరాల్లో అయితే 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చేస్తున్నారు, గ్రామాలలో అయితే 20 నిమిషాలు దాటక మునిపే పోలీసులు వచ్చేస్తూ ఉన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి, చెల్లెమ్మ మీకు తోడుగా మేమున్నాం, మీ సమస్య ఏమిటమ్మా అని చెప్పి అడుగుతా ఉన్న ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈ యాప్ ద్వారా, ఈ దిశ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలను ఈరోజు రక్షించడం కూడా జరిగింది అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేవలం అక్క చెల్లెమ్మల కాల్స్ను అటెండ్ చేయడమే కాదు, కాల్స్ అటెండ్ చేయడమే మాత్రమే కాకుండా నేరానికి సంబంధించిన దర్యాప్తు, ఛార్జ్షీటు వంటి అంశాల్లో కూడా వేగం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు దర్యాప్తు చేయాలి అని అంటే 2017 సంవత్సరంలో సగటున, అంటే గత ప్రభుత్వంలో సగటున 169 రోజులు సమయం పడితే ఈరోజు 2021లో ఈరోజు మన ప్రభుత్వంలో ఒక్కొక్క కేసు దర్యాప్తు చేసే సమయం సగటున 61 రోజులు మాత్రమే తగ్గించగా, 61 రోజులు మాత్రమే అని చెప్పి తగ్గించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన కేసులు మొత్తం
1132 అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే మహిళల మీద నేరాలకు సంబంధించి ఇంత వేగంగా చార్జ్ షీట్ దాఖలు చేయడం మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా జరగడం లేదు, మన రాష్ట్రంలోనే ఇంత వేగంగా జరుగుతూ ఉన్నాయని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళల మీద నేరాలకు పాల్పడిన వారి మీద, మహిళల మీద సైబర్ నేరాలకు పాల్పడిన వారి మీద హిస్టరీ షీట్స్, సైబర్ బుల్లింగ్ షీట్స్ ఇవన్నీ కూడా తెరవటం జరుగుతోంది. ఇలా ఇప్పటి వరకు 2134 హిస్టరీ షీట్స్ను, 1531 సైబర్ బుల్లింగ్ షీట్లను ఇప్పటి వరకు ఓపెన్ చేయడం కూడా జరిగింది. జరగడమే కాదు, సెక్షువల్ అఫెండర్స్కు సంబంధించి క్రైమ్ డేటాను ఆధారంగా 2 లక్షల మందికి పైగా అటువంటి వ్యక్తులను ఈరోజు మన రాష్ట్రంలో జియో ట్యాగింగ్ కూడా చేసి వాళ్ళను వెంబడిస్తూ ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా అక్క చెల్లెల మీద ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న మెసేజ్ గట్టిగా ఇచ్చే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు కూడా దేశంలోనే అతిపెద్ద ముందడుగు మన రాష్ట్రంలోనే పడింది. ఇందుకోసం ఏకంగా 87 కోట్ల రూపాయలు కేటాయించాం. అన్ని జిల్లాల్లోనూ ఈ ల్యాబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించడం కూడా జరిగింది. అన్నింటికీ మించి, ఇవన్నిటికన్నా మించి దిశ యాప్ ఒక బ్రహ్మాస్త్రం అయితే, మరో అస్త్రం ఈరోజు మన ప్రతి గ్రామ సచివాలయంలోనూ, మన ప్రతి వార్డు సచివాలయంలోనూ, అంటే ప్రతి 2000 జనాభాకు ప్రతి వార్డు సచివాలయంలోనూ, గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా పోలీసును నియమించడం ఒక పెద్ద విప్లవాత్మక మార్పు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అని చెప్పి మరొక్కసారి చెబుతూ ఈ ప్రసంగం ముగించే ముందు ఇక 2 మాటలు చెప్పి ముగిస్తాను. పాపైనా బాబైనా ఇద్దరిని ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడ మగ ఈ రెండు జెండర్లలో ఆడవారి మీద ఆధిపత్యాన్ని, వారిని వేధించటాన్ని, వారిని చులకన చేయటాన్ని మనమంతా కూడా కలిసికట్టుగా వ్యతిరేకించాలి. కించపరచటం, వేధించటం, అవమానించడం, దాడి చేయడం వంటి రాక్షస గుణాలు ఇవి ఏవి కూడా ఏ మనిషి కూడా చేయకూడని పనులు. ఇవాళ మారుతా ఉన్న సమాజంతో మనిషి కూడా ఎదగాలి. గత రోజులు పోయాయి. గత రోజులు, గత పాలకులు అక్క చెల్లెమ్మల విషయంలో ఏమనేవారో మీ అందరికీ తెలుసు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి గత పాలకులు అనేవాళ్ళు. కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ అన్న ఈరోజు నాకున్నది 2 ఆడపిల్లలే అని గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాడు మీ అన్న. ఇక చివరిగా మహిళాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి అడుగులు ముందుకు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, దేవుడు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరి తరపున కేక్ కట్ చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఆవిష్కరిస్తున్నారు ఆడది అంటే అబల కాదు సబల. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారిని సత్కరించే కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి శాలువా మెమెంటోను అందజేస్తున్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు. తర్వాత జిల్లా యంత్రాంగం తరపున ముఖ్యమంత్రి గారికి సత్కార కార్యక్రమం. మహిళలందరికీ అన్ని రకాల పథకాలను అందిస్తూ అండగా అండగా నిలుస్తూ రాష్ట్ర మహిళలందరికీ తరపున ముఖ్యమంత్రి గారికి సత్కార కార్యక్రమం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అండగా అండగా నిలుస్తూ అనేక పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి జిల్లా యంత్రాంగం తరపున సత్కార కార్యక్రమం.
తర్వాత జిల్లా యంత్రాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి సత్కార కార్యక్రమం. ప్రజానాయకుడైన మన జగనన్నకు శక్తిగా నిలిచిన స్త్రీమూర్తులను జిల్లా యంత్రాంగం తరపున రాష్ట్ర మహిళలందరి తరపున అందజేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని శాలివ అలాగే ప్రజానాయకుడైన మన జగనన్నకి శక్తిగా నిలిచిన శ్రీమూర్తుల చిత్తరువను అందిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన గౌరవ మంత్రివర్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, ఎమ్మెల్యేస్కి, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్స్కి, డైరెక్టర్స్కి అండ్ వివిధ జిల్లా నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ వైస్ చైర్మన్, జడ్పీ చైర్మన్, అలాగే వచ్చినటువంటి వివిధ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జిల్లా యంత్రాంగం నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్క జిల్లా అధికారికి